ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి ఢిల్లీ దాని చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్, మనేసర్, ఫరీదాబాద్, బల్లబ్గఢ్లోని దేహత్, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సహా ఎన్సీఆర్ పరిధిలో ఆగకుండా వాన కురుస్తోంది. ఊహించని భారీ వర్షంతో అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అండర్ పాసుల్లోకి భారీగా నీరు చేరింది. ఢిల్లీలోని పూల్ ప్రహ్లాద్పూర్, ఇండియా గేట్, మధువిహార్, మోతీబాగ్, ఆర్కేపురం, జోర్బాగ్ ఏరియాల్లో భారీ వర్షంతో కాలనీలు రోడ్లపైకి నీరు చేరింది. ఢిల్లీలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అలాగే వేగంగా గాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురవడం 10 రోజుల గ్యాప్లో ఇది రెండోసారి. గత వారం ప్రారంభంలో భారీ వర్షాలకు ఢిల్లీ ఎన్సీఆర్లు వణికిపోయాయి. మధ్యలో దాదాపు వారం గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. ఈసారి నైరుతి ఋతుపవనాలు ఢిల్లీని ఆలస్యంగా పలకరించాయి. చాలా ఆలస్యంగా ఢిల్లీపై ఋతుపవనాల ప్రభావం మొదలైంది. ఇంత లేట్ కావడం ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం. అయితే వాటి ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన వర్షపాతం 1000 మిల్లీమీటర్లు దాటిపోయింది. ఆ తర్వాత ఈ స్థాయిలో వర్షం పడడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2010లో వర్షపాతం 1000 మిల్లీమీటర్ల మార్క్ దాటింది. ఈసారి ఇప్పటికే 1005 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఢిల్లీలో సాధారణ వర్షపాతం 648.9 మిల్లీమీటర్లు. ఈ నెల ఒకటిన ఢిల్లీలో 112.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రెండున 117.7 మిల్లీమీటర్ల వాన పడింది. ఈ నెలలో ఇప్పటి వరకు 248.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజానికి ఢిల్లీలో సెప్టెంబర్ యావరేజ్ 129.8 మిల్లీమీటర్లు కాగా 2 రోజుల్లోనే దాదాపు రెట్టింపు వర్షం కురిసింది. ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి ఢిల్లీ దాని చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్, మనేసర్, ఫరీదాబాద్, బల్లబ్గఢ్, లోని దేహత్, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సహా ఎన్సీఆర్ పరిధిలో ఆగకుండా వాన కురుస్తోంది. ఊహించని భారీ వర్షంతో అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అండర్ పాసుల్లోకి భారీగా నీరు చేరింది. ఢిల్లీలోని పూల్ ప్రహ్లాద్పూర్, ఇండియా గేట్, మధువిహార్, మోతీబాగ్, ఆర్కేపురం, జోర్బాగ్ ఏరియాల్లో భారీ వర్షంతో కాలనీలు రోడ్లపైకి నీరు చేరింది. ఢిల్లీలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అలాగే వేగంగా గాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురవడం 10 రోజుల గ్యాప్లో ఇది రెండోసారి. గత వారం ప్రారంభంలో భారీ వర్షాలకు ఢిల్లీ ఎన్సీఆర్లు వణికిపోయాయి. మధ్యలో దాదాపు వారం గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. ఈసారి నైరుతి ఋతుపవనాలు ఢిల్లీని ఆలస్యంగా పలకరించాయి. చాలా ఆలస్యంగా ఢిల్లీపై ఋతుపవనాల ప్రభావం మొదలైంది. ఇంత లేట్ కావడం ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం. అయితే వాటి ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన వర్షపాతం 1000 మిల్లీమీటర్లు దాటిపోయింది. ఆ తర్వాత ఈ స్థాయిలో వర్షం పడడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2010లో వర్షపాతం 1000 మిల్లీమీటర్ల మార్క్ దాటింది. ఈసారి ఇప్పటికే 1005 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఢిల్లీలో సాధారణ వర్షపాతం 648.9 మిల్లీమీటర్లు. ఈ నెల ఒకటిన ఢిల్లీలో 112.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రెండున 117.7 మిల్లీమీటర్ల వాన పడింది. ఈ నెలలో ఇప్పటి వరకు 248.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజానికి ఢిల్లీలో సెప్టెంబర్ యావరేజ్ 129.8 మిల్లీమీటర్లు కాగా
రెండు రోజుల్లోనే దాదాపు రెట్టింపు వర్షం కురిసింది.